నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా భావిస్తుంది. ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు దాకా జరగనిది ఈరోజు జరిగిందని తెలియజేస్తుంది. వాడు జోగి రమేష్ గారు మంత్రి పదవి వస్తుందని ఈ ఓవర్ యాక్షన్ చేశాడు. వాడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు రెడ్డి మీదకి మేము పోతున్నామని. ఉదయం కోట్లో వాడు నేను ఫోన్లో పెట్టాడు మేము వెళ్తున్నాం ఇంటికని. ఏం చేస్తుంది పోలీస్? చిన్న మా అజిత్ గారు చెప్పినట్టు చిన్న మహిళల మీద అత్యాచారాలు జరిగితే చిన్న మహిళ పోతు జరిగిస్తే హౌస్ అరెస్ట్లు, అక్కడి నుంచి లాక్కుపోయి లోపలేయటం, ఇన్ని చేసే పోలీసులు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంటి మీదకి వెళ్తామంటే గాడిలు కాస్తారా? మీరు పోలీసులు అడుగుతున్నా, మీరు గాడిలు కాస్తారని అడుగుతున్నా. ఇప్పటికే మీ ముఖాలు మూస్తున్నారు. ఇప్పుడు పల్లెల్లో ఆకు ఒక్క వేసుకుంటారు, సున్నం ఎక్కువ అయినప్పుడు బయట మోస్తారు. ఈరోజు ప్రజలు మీ ముఖాలు చూసిందని సిద్ధంగా ఉంటారా? జోగి రమేష్, మీ ముఖ్యమంత్రి ముఖాన మీ ముఖాన మీ పార్టీ వ్యభిచార గృహాలు నడిపే పార్టీ, ఈ రోజుకి క్రికెట్ పందాలు పెట్టే పార్టీ, కుటుంబాలు తయారు చేసే పార్టీ మీది. ఇంకా మీ పార్టీ పేకాడ క్లబ్బులు నిర్వహించేటువంటి పార్టీ. నీ బతుక్కి 16 కేసులు ఉన్నాయి, 16-17 కేసులు. నువ్వేదో పెద్ద మొనగాడు అనుకుంటున్నావా? చంద్రబాబు ఇంటికి పోతే ఏదో పెద్ద మొనగాడు అయిపోతా అనుకుంటున్నావా? అంటే నువ్వు ఒక మాట పాత్రుడు చెత్త మీద పండేస్తే మీరు చెత్తగాడు కాదు. ఏంటి మీరు? ఏంటి మీరు? దానికి ఒక బీసీ లేఖను మాట్లాడారని చెప్పి ఆయనకి రాజతంత్రం సృష్టిస్తారా? మీరు ఏదైనా చెత్త పనులు వేయగా ఎన్ని పనులు పెంచలేదు మీరు? కేవలం మంత్రి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్బలంతో ఈరోజు మీరు రైట్ చేస్తారా? మీరు ఇది మీ సంస్కృత. ఇప్పటికే రాక్షస పాలన రాష్ట్రంలో తెచ్చారు, రౌడీని పాలన తెచ్చారు, ఇప్పటికే అంతుపట్టని పాలన. ఏ రోజు ఎవరు బతుకుతారో పరిస్థితి. ఒరే రమేష్, జోగి రమేష్, నిన్ను ఒకటే అడుగుతున్నా, నీకు బుద్ధుంటే, నువ్వు మనిషినైతే నిన్ను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఇమీడియట్ గా క్షమాపణ చంద్రబాబు కాళ్ళు పట్టుకో. చంద్రబాబు ఇంటిదే పంపిస్తారా పోలీసు? చంద్రబాబు గేట్ దాన్ని పంపించాలంటే పోలీసు ప్రోత్బలం లేదా? ముఖ్యమంత్రి ప్రోత్బలం లేదా? ఇంటి గేట్ దాన్ని పంపిస్తారా? ఒకవేళ సంఘటనలు జరుగుంటే ఈరోజు రాష్ట్రం రక్తపాతం. మీ ఇళ్ళకి మేము రాలేమా? మీ ఇళ్ళందరికి మేము చేయలేమా? అదే పొడాలని వాళ్ళ భాష ఏమిటి? ఇదే అనిల్ కుమార్ గారు ఎన్ని భాషలు మాట్లాడాడు? వీళ్ళు ఏం చేయాలి? మంటల్లో పెట్టి తగల పెట్టాలి. ఈ పొడాల నాయకు లాంటిది మేము ఏ రోజు పని చేయలేదే. ఇప్పటికే చెప్తున్నాం, మీరు ఏదో పెద్ద కోర్టు అనుకోపోకండి. మేము చేయం. నేను అడుగుతున్నా, నా కొడక జోగి రమేష్, దమ్ముంటేరా నీ పెడలికి రమ్మన్నా వస్తాం, లేదా విజయవాడలో పెద్ద సంఖ్యలో కొట్టుకోలేదని కూడా సిద్ధం. ఎందుకు చెప్తున్నామంటే మన మానవత్వం ఉంటే కూడా తప్పడం. మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి పోయారు. మీరు రౌడీ చేస్తే మేము మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని పాటిస్తాం. మరీ తరుముకుంటున్నారు మమ్మల్ని, మరీ ఇబ్బంది పెడుతున్నారు. నేను పిలుస్తున్నా, నా కొడక దమ్ముంటేనా? ఎక్కడ రమ్మంటావు? నీ విజయవాడ రమ్మన్నా వస్తా, విజయవాడ రమ్మన్నా వస్తా, కుట్రాన్ని సిద్ధంగా ఉన్నావు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏం పెద్ద మొగోళ్ళ మీరు? ఏం పెద్ద మొగోళ్ళ అడుగుతున్నా? మేము దేని ద్వారా సిద్ధంగా ఇంకొకసారి మీరు పిచ్చి పిచ్చి చేస్తా చేస్తే ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు తిరగకుండా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం.